جاي ماركانديا جاي ماركانديا ايكيتا جاي ماركانديا ايكيتا ايروجو جاي ماركانديا ايكا ارما غرو بونغا بونشي ايدويل 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 కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్వంటి సభాధ్యక్షులు స్థానిక కౌన్సిలర్ శాల ప్రసాద్ గారికి వేదికపైనటువంటి మరి పెద్దలు భూదాత ఈ కాలనీలో మంచిగా వెంచర్ చేసిండు 10% మాకు ఇచ్చిండు కాబట్టి విజయన్న గారికి అదే విధంగా అధ్యక్షులు అంబల చెల్మెల రాయందర్ వాళ్ళు కూడా అదే విధంగా సీనియర్ నాయకులు మరి మొట్టమొదటి నుంచి మార్కాండేయలకు కూడా ఒక ఆత్మగౌరవ భావనగాను కొట్లాడినటువంటి రాజశేఖర్ గారికి మన మధ్యలో ఇప్పుడు మరి ఈ రోజు రాలేకపోయినటువంటి ఈనాడు అశోక్ గారికి అదేవిధంగా మా స్థానిక సీనియర్ నాయకులు చైర్మన్ పండిత్ వింద గారికి అదేవిధంగా వింద పవన్ గారికి వైస్ చైర్మన్ మున్న గారికి స్థానిక కౌన్సిలర్ మురళీధర్ గారికి వేదిక మీదటువంటి మండలాధ్యక్షులు పట్టణాధ్యక్షులు అంబాల శ్రీనివాస్ గారికి అదేవిధంగా గంగన్న ఇంత ఇందాక చాలా బ్రహ్మాండంగా చెప్పినటువంటి మన రూరల్ అధ్యక్షులు గంగన్న గారికి ఎంపీపీ నర్సయ్య గారికి రంగన్న గారికి ఆత్మచరణ్ గారికి సెక్రటరీ వెలుగు సంతోష్ గారికి అదేవిధంగా వేదిక మీదటువంటి శ్రామ్ గారికి చిందం నరారి గారికి సంతోష్ తమ్ముడు మొట్టమొదటి నుంచి 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి తమ్ముడు జయమార్కండ సంతోష్ గారికి యజ్ఞేష్ గారికి సీనియర్ నాయకులు మన మాజీ చైర్మన్ గారు చౌకలింగం గారికి అదేవిధంగా బిజు దత్తాత్రి గారికి సంతోష్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంపీపీ పోత్ నర్సయ్య గారికి మా గురువర్యులు నర్సయ్య సార్ హెడ్ మాస్టర్ గారికి రవి గారికి పట్టాధ్యక్షు నరేందర్ గారికి మహేందర్ గారికి రవిగౌడ్ గారికి అదేవిధంగా కాందే శ్రీనివాస్ గారికి లింబాద్రి గారికి కౌన్సిలర్లు అందరికీ ఇంకా ముఖ్యంగా అన్ని తరపాల నుంచి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తర్ప అధ్యక్షులకు పద్మశాలి సంఘం ఎన్గంతల సంఘం నాయకులకు అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలోని 8 పంతాల అధ్యక్షులకు 2 సార్లు నన్ను ఆశీర్వదించి 2 సార్లు భారీ మెజార్తో గెలిపించిన మార్కాండేయులు అందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తాను. మన జిల్లా లైబ్రరీ చైర్మన్ మన ఎల్ఎంబి రాజేశ్వర్ గారు రాలేదు చెప్పలేరా, జ్వరం వచ్చిందా? ఎల్ఎంబి రాజేశ్వర అన్న గారికి వారు మొదటి నుంచి ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తో. వీరందరికి కూడా ఇంకా కూడా చాలా మంది పేర్లు చెప్పాలంటే మళ్ళా సాయంత్రం డిన్నర్ టైం అయితే చెప్పుకుంటే రామాయణం వింటే మహాభారతం అంత కథ ఉంది తెలంగాణది. అదేవిధంగా పద్మశాలి జయమార్కండేయులు కూడా పెద్ద కులం, పేద బడుగు బలైన వర్గాలు బాగా అన్ని రకాలుగా మరి ఇల్లు చేసి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. అట్లాంటిది పెళ్లి చేయడానికి కళ్యాణ లక్ష్మి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తే ఒక 10 కోట్ల విలువైన జాగలో మీ అందరికీ ఒక 1000 మంది పెళ్లి చేసుకునే విధంగా బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ను ఒక్క రూపాయి కూడా మీకు ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చైనా సరే కట్టిస్తా అని చెప్పేసి ఈరోజు ఇంత మంచి భవనాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందరిలో ఒక నిర్మాణ కమిటీ ఉండి ప్రతినిత్యం వేదికమైనటువంటి గంగన్న రాంపూర్ శారద ప్రసాద్ మన అంబాల సీన్ గారు అదేవిధంగా రాజశేఖర్ గారు బిజు దత్తాత్రి గారు చౌకలింగం వీళ్ళందరూ కూడా పేరు పేరున పాపం ప్రతినిత్యం పనిసి మన సంతోష్ గారు వెలుగు అదేవిధంగా యజ్ఞేష్ గారు ఆత్మచరణ్ గారు ఇంకా తర్పాధ్యక్షులు రష్యా నర్సయ్య గారు ఇక్కడ సార్ నర్సయ్య గారు నర్సయ్య సార్ యమహా సునీల్ గారు ఏ దా మీకు సునీల్ గారు ప్రతినిత్యం మార్కాండేయుల కోసం ఇక్కడ ఉండి బ్రహ్మాండంగా నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మనం ఒక డేట్ కూడా పెళ్లి పెట్టుకున్నాం. ఏం డేటు? ఫిబ్రవరి 5 తారీఖు. ఒక డేట్ చెప్పండి. లేరా పెళ్ళిళ్ళు ఎవరు లేవు? ఫిబ్రవరి 5 తారీఖు తర్వాత వెంటనే ఒక పద్మశాలిలో పెళ్లిని ఇక్కడ చేసుకోబోతున్నాం. ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందరికెళ్ళాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఆ టార్గెట్తోనే ముందరికెళ్తున్నాం కదా. మీరందరూ ఇంకా కూడా తరపాల గ్రామాల నుంచి వచ్చినప్పుడు లేడు అడ్డా పెట్టి అతి తొందరలోనే నిర్మాణం చేసుకోవాలి. దానికి 35 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ కంపౌండ్ వాల్ పనులు ప్రారంభమైంది, ఇక్కడ పిఓపి వర్క్ ప్రారంభమైంది, వీడిఎఫ్ కూడా అయితే ఉంది. అక్కడ ఈ గ్రౌండ్ అంతా దాదాపుగా 450 టిప్పర్ల మురం కూడా
అది ఓపీఆర్ 50 లక్షలు అవుతుండే. 700 టిప్పర్ల మట్టిని కూడా మనం పోయించాం. ట్రాన్స్ఫార్మర్ దానికి ఒక సపరేట్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన, అది కాక 35 లక్షల రూపాయలు ఇతర పనులకు ఇచ్చిన. ఇంత అవకాశం రాదు కాబట్టి ఇప్పుడు ఒక్కరోజు ఫిబ్రవరిలో కాక మార్చిలో వేసుకుంటే ఏమైందంటే ఇప్పటికీ ఆలస్యమైంది. సంవత్సరానికి 100 పెళ్లి పద్మశాలలో చేసుకుంటే ఒక్కరికి 2 లక్షలు మిగిలితే 2 కోట్ల రూపాయలు మన జయమార్కండేయులకు లాభం అవుతుండే. ఇప్పుడు నష్టం జరిగింది, ఇంత ఆలస్యమైంది కాబట్టి. మళ్ళీ ఫిబ్రవరి తర్వాత ఒక 5 పెళ్లిలు మిస్ అయితే ఆ కుటుంబాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ ఫిబ్రవరి తారీఖు తర్వాత జరగబోయే పెళ్లిలన్నీ కూడా పూర్తిగా ఉచితంగా వేసుకోవచ్చు. సాయంత్రం 1, పొద్దున 1 వేసుకోవచ్చు, ఒక రోజు 2 కూడా వేసుకోవచ్చు. వేరేప్పుడు మనం మొత్తం నియోజకవర్గ స్థాయి ఇదే కాదు, నేను నందిపేట కూడా 2 ఎకరాల జాగా ఇప్పించిన, దాన్ని 14 లక్షల రూపాయలు పెట్టి పునర్భవించిన, మళ్ళీ 50 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చిన. అక్కడ మార్కండేయులకు రేపు ఉదయం 4 గంటలకు భూమి పూజ చేస్తాను. షెడ్ సేమ్ ఇట్లాంటిది 120x80 సైజ్తో చేస్తాను. వాళ్ళకు కూడా రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడతాను. అక్కడ పద్మశాలి మార్కండేయులకు కూడా చేస్తాను. కాబట్టి ప్రభుత్వం మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ముందు ఏర్పడ్డ తర్వాత తేడేందో మీకు తెలుసు. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం జరగాలని చెప్పి అలా ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఏదో ఒక రూపాయల పథకాలు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా మరి పద్మశాలలో కొన్ని తక్కువ పథకాలే వస్తున్నాయని మనం భావించుకుంటే రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్లకు ప్లాట్ రూమ్లకు 3 లక్షలు ఇచ్చే విషయంలో నియోజకవర్గంలోనే అత్యధిక ఎక్కువ మంది పద్మశాలలకు ఇళ్ళు ఇస్తానని చెప్పి సందర్భం తెలియజేస్తాను. ఆ 3 లక్షల విషయంలో కావచ్చు, కొన్ని ఊళ్ళలో ప్లాట్ల పంపిణీ కూడా జరుగుతుంది. ఆ విషయంలో కావచ్చు పేదలైనటువంటి పద్మశాలి జయమార్కండేయులకు ఖచ్చితంగా అవి చేరే విధంగా నేను పనిచేస్తానని చెప్పి సందర్భం తెలియజేస్తాను. నియోజకవర్గంలోని ప్రతి సంఘం ప్రతి తర్పాకు 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తా. ఇప్పటికే చాలా మందికి ఇచ్చిన, ఒక 50 సంఘాలకు ఇచ్చిన మొత్తం నియోజకవర్గంలో. ఈ ఫంక్షన్ హాల్ యొక్క నిర్మాణం కూడా ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ ఫంక్షన్, అక్కడ కూడా 2 ఎకరాలు, అది కూడా ఒక 10 కోట్ల విలువైన జాగా. దాన్ని ఏదో వేరుల దగ్గర ఉంటే దాని నుంచి తీసి మన పద్మశాలకి ఇచ్చినానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అక్కడ ఆంధ్రనగర్ రామ్తో బాంబులో మల్లేశాన్ని ఇద్దరిని పెట్టి బండలు ఉంటే 14 లక్షల రూపాయల విలువైనటువంటి డబ్బులు పెట్టి ఆ బండలు కొట్టించి ఇప్పుడు ఒక లెవెల్ చేయించానని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తాను. ఇటు ప్రభుత్వ పథకాలు వస్తూ ఉన్నాయి, అందిన వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఇలా 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 25,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించిన, దాంట్లో మన పద్మశాలి కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 60,000 మందికి పింఛన్లు వస్తుంది, దాంట్లో కూడా మన మార్కెట్లు చాలా మంది 2,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 23,000 మందికి ఇస్తే దాంట్లో కూడా కొన్ని 1,000 మందికి పద్మశాలులకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ విధంగా ప్రతి పథకంలో ఒకవేళ పద్మశాలకు భూములు ఉంటే రైతు బంధు కూడా వస్తూ ఉంది, లేని వాళ్ళకు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్లు వస్తున్నాయి. పద్మశాలి పేద ఆడబిడ్డలు ఉంటే, గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి 12,000 రూపాయలు ఇస్తున్నాం, ఉచితంగా డెలివరీ చేయిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆడబిడ్డ ఒక బిడ్డ పుడితే వారికి 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ కూడా ఇస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో పద్మశాలకు భవనాలు కట్టిస్తూ ఉన్నాం. ఆర్మూర్లో మీ ఆత్మీయ గౌరవ భవనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్లో కూడా పద్మశాలులకు దేవాంగులకు పట్కరి వాళ్లకు నేనే దగ్గరుండి మీకు జాగ ఇప్పించిన విషయం కూడా గుర్తు చేస్తుంది. ముందుగా రాలేకపోయినండి అన్ని భవనాలతో పాటు. ఇలా కోట్లాది రూపాయల విలువైనటువంటి హైదరాబాద్లో పద్మశాలి ఆత్మీయ గౌరవ భవనం కూడా మీకు వచ్చిందని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. మరి ఇవన్నిటితో పాటు ఇంకా కూడా మిగిలి ఉన్నాయి ఏవైతే ఉన్నాయో రేపు రానున్న రోజుల్లో మీకు తెలిసి అలా సిద్ధలగుట్ట అభివృద్ధి తెలుసు, 100 పడకల ఆసుపత్రి తెలుసు, ప్రతి ఇంట్లో నల్ల దిప్తే నీళ్ళు ఇస్తా ఉన్నాం, అటు పలుగుట్ట ఇటు సిద్ధులగుట్ట అటు ఆర్మూర్ అర్బన్ పార్క్ అభివృద్ధి చేస్తా ఉన్నాం, అంబేద్కర్ చౌరస్తాతో పాటు ఆర్మూర్లోని ఆర్టీసీ బైపాస్ రోడ్, అటు ఆలూరు బైపాస్ రోడ్, నందిపేట బైపాస్ రోడ్, వెల్మల్ బైపాస్ రోడ్, ఆర్మూర్ టు నందిపేట, నందిపేట టు మాక్లూర్, మాక్లూర్ టు ఆర్మూర్, అన్ని కూడా డబుల్ వే రోడ్లు కూడా చేసినాం. వీటితో పాటు ఇంకో 100 కోట్ల రూపాయలతో రెన్యువల్స్ రోడ్స్ నూతనంగా వచ్చినాయి. అవి కాక 770 కుల సంఘాలకు ఇప్పటికే నిర్మాణాలకు డబ్బులు ఇచ్చినాం, పనులు జరుగుతూ ఉన్నాయి.
ఇంకా కూడా మిగిలిపోయి ఉంటే పేద బడుగు బలైన వర్గాల పద్మశాలీలు దావఖానలో అనారోగ్యంతో ప్రాబ్లం ఉంటే నా దగ్గర తీసుకురండి, నేను సాయం చేస్తా, హాస్పిటల్లో చూపిస్తా. ఒకవేళ ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొంది ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తా. ఇంకా ముందట ఆపరేషన్లు అవసరం ఉంటే మీకు ఎల్ఓసీల ద్వారా పూర్తిగా ఉచితంగా దావఖానలో చూపిస్తా. నా చేతనైన సాయం, రేపు 1500 ఇళ్ళు నాకు వస్తాయి, ప్లాట్లు ఉన్నలకు 300,000 వస్తాయి, వన్లో కూడా మన పద్మశాలకు అత్యధికంగా ఎక్కువ వచ్చే విధంగా చేసుకున్నామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇది ఒక భవనంని ఒక టార్గెట్ పెట్టి నేను మొన్న కూడా రిక్వెస్ట్ చేసిన, మళ్ళా కూడా రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు దేవాంగలకు ఇచ్చినాం 70 లక్షలు ఇచ్చినాం, వారు భవనం కట్టుకున్నారు, 14వ తారీఖు నాడు పెళ్లి పెట్టుకున్నారు, ఏప్రిల్ 14 ఇక్కడ అంబేద్కర్ భవనం ఇచ్చినాం, ఇదే రోడ్ల పని ప్రారంభమైంది, వాళ్ళది కూడా 3 నెలల సమయంలో 14వ తారీఖు పెళ్లి డేట్ పెట్టుకున్నాం. మీరు కూడా ఒక డేట్ పెట్టుకుంటే, 300 నందిపేటలు పెట్టుకున్నారు, వంజర నిజామాబాద్లో 2 ఎకరాలు ఇచ్చి అడవి మామిడిపల్లి వాళ్ళ ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా అయిపోతుంది. ఫిబ్రవరి 26వ తారీఖు 23వ తారీఖు నాడు వాళ్ళ పెళ్లి డేట్ పెట్టుకున్నారు. దయచేసి మీ అందరికి కూడా చేతులు వచ్చి నేను అడిగేది ఏంటంటే, పద్మశాలకు ఒక పెళ్లి డేట్ తీసుకోండి, తీసుకొని ముందరికి వెళ్తే దాని ద్వారా ఆ పెళ్లి సమయానికి ఇక్కడ జరిగితే దాని తర్వాత కూడా అన్ని పెళ్లి డేట్లను మనం ఫిక్స్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరో ఒకరు మన చుట్టాలలో ఒక పెళ్లి డేట్ ఇస్తే ఆ టార్గెట్ పెట్టుకొని పోదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా కూడా మునుముందు అంటే గతంలో 2 సార్లు నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించారు, దానికి రుణపడి నేను బాధ్యతగా ఇంత ఖరీదైన, దీనికి అనేక కుల సంఘాలు పోటీ పడ్డాయి, విజయ్ గారికి తెలుసు, బాగా దుష్ట శక్తులు కూడా వచ్చినాయి, అవి పోయినాయి, ఇక్కడ లోకల్ స్థానిక సర్పంచులు వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టారు, లోకల్ నాయకులు వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఎట్లు ఇచ్చుడు అని చెప్పి అడిగారు, పద్మశాలకు ఎందుకు ఇస్తారు వాళ్ళే ఓట్లేసి గెలిపించిరా మీకు అని కూడా అడిగారు. అవన్నీ ఎదిరించి మీ మీద ఉన్న ప్రేమతో ఇంత ఖరీదైన స్థానాన్ని మీకు ఇచ్చాం, ఇక్కడ నిర్మాణం చేశాం. మా విజయ్ గారికి కూడా అనేక ఇబ్బందులు అయినాయి, దాన్ని రోజుకు రోజు తుడుచుకుంటూ వస్తూ ఉన్నాం, ఎన్ని కష్టాలు పడైనా మీకు నిర్మాణం చేస్తే అవసరమైతే దీన్ని ఏసీ ఫంక్షనల్గా కూడా మారుస్తా అని చెప్పి సందర్భం కలిగిస్తాం. ఇప్పటికైతే పెళ్ళిళ్ళు చేసుకుందాం, మళ్ళీ మీరు ఆశీర్వదించి మళ్ళీ ముందటి రోజుల్లో మళ్ళీ గెలిపించి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కూడా అప్పుడు ఏసీ ఫంక్షనల్గా మార్చుకుందామని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకేదో సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. చైతన్యం ఇంత ఎమ్మెల్యే గారు ఎన్ని చేసారు మన పద్మశాలకు, ఖచ్చితంగా ఇప్పుడు మన పద్మశాల కూడా ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరాని కూడా ఈ సభాముఖంగా మీకు ఆశిస్తున్నా. నేను కూడా ఎప్పుడు వెంబడ ఎల్లవేళ్ళ మేము అందరం ఉంటాము, ఎప్పటి సందో మేము ఇప్పుడు కూడా మేము ఉంటాము, కాకపోతే ఒకటి మాకు ఈ లేఅవుట్లో 10% దానికి రిలీజ్ చేయాలంటే మాకు మార్కేజ్ ఉంది, అది ఎమ్మెల్యే గారు కూడా మాకు చేస్తే మేము పద్మశాల ఎప్పుడు కూడా మీరు రుణపడి ఉంటామని చెప్పేసి ఇది అతి త్వరలో చేస్తే మనకి తొందర వర్క్ కూడా ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఇది దీని అడ్డుపడదందుకు కూడా చాలా మంది దుష్టశక్తులు వచ్చినా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నట్టు అవన్నీ మాకు తెలుసు, అవన్నీ మంచితనానికి దేవుడు ఎప్పుడు సాధారణ చెడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళే ఉంటారు కూడా దుష్ప్రచారం కూడా చేసారు, కానీ అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు సాగు చెప్పారు, కాబట్టి మనం ఇప్పుడు చాలా చెప్తున్నా. ఇప్పుడు మన మండల పద్మశాలి సంఘం యొక్క క్యాలెండర్ ను ఎమ్మెల్యే గారు ఆవిష్కరిస్తున్నారు, వారికి మన మండల మరి క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నారు. జై మార్కండేయ జై తెలంగాణ, జీవన నాయకత్వం, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఎమ్మెల్యే గారి చేతుల మీద తర్పణ దీక్షను సన్మానించడం జరుగుతుంది, కావున ప్రజెంటేషన్ ఇప్పుడు ఎవరెవరు పిలిస్తే వారు మండల పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా
తెలియజేస్తున్నాం సార్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు దత్తాత్రి గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు ఎమ్మెల్యే ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారికి మరి జ్ఞాపకం అందజేస్తూ శాలుతో సత్కరిస్తున్నారు. ఆర్మూర్ మండల గ్రామ అధ్యక్షులు ఒకరొకరుగా వచ్చి మరి సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. బండి శాంతారాం గారు ప్లీజ్ రావాలి సార్, ప్లీజ్. మండల నిర్మాత్రి గారు, బండి శాంతారాం గారు పిప్రి నుంచి, ఎంఆర్తి నరేష్ ఖానాపూర్ రావాలి ప్లీజ్. ఈరోజు బలి కోసం మేకలను ఇచ్చినటువంటి గంగన్న గారికి, రాజశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు. నందల లింబాద్రి గారు పిప్రి అధ్యక్షులు వారిని శాలుతో సత్కరిస్తున్నారు ఎమ్మెల్యే గారు. అలాగే బండి శాంతారాం గారు పిప్రి అధ్యక్షులు, ఎంఆర్తి నరేష్ గారు ఖానాపూర్ అధ్యక్షులు రాకపోతే సెక్రటరీ గారు కూడా వచ్చి మరి సన్మానాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్తి నరేష్ గారు ఖానాపూర్, బండేరు దాస్ కిష్టయ్య ఇస్సాపల్లి, అండ మహేష్ గోవింద్పేట్ బొడ్డు నారాయణ మచ్చర్ల, ఎంఆర్తి దశరథ్ మిర్దాపల్లి అధ్యక్షులే, వీళ్ళంతా భోగ శ్రీనివాస్ కోమన్పల్లి ఒకరొకరుగా రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. చందన్ అశోక్ గారు మంత్రిని, శ్యామల అక్కన్న గారు మంత్రిని, ముచ్చటి శ్రీనివాస్ గారు వేగం, అంకాపూర్ గారు, ముచ్చటి శ్రీనివాస్ గారు వేగం, దంతాల తులసిదాస్ గారు మచ్చర్ల, సురుకుట్ల మురళి గారు మగ్గిడి, నీలగిరి రామదాస్ గారు కొమ్మనపల్లి, చెంది అశోక్ గారు అంకాపూర్, బొడ్డు గంగాధర్ గారు అంకాపూర్, ఇరవతి లింబాజీ గారు చేపూర్, ఎలిగేడి సత్యనారాయణ గారు సుర్పిగాల్, బొడ్డు బుచ్చిలింగం రాంపూర్, మచ్చ సంజీవ్ ఫతేపూర్, మచ్చ సంజయ్ చిల్క జ్ఞానేశ్వర్ ఆలూర్ గారు, సంగం సురేష్ గారు ఆలూర్ గారు ఒక్కొక్కరుగా మరి ఆర్మూర్ మండల గ్రామాల అధ్యక్షులు, పద్మశాలి కుల బాంధవులు మరి పద్మశాలి పంతాల అధ్యక్షులు వచ్చి మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద మరి శాలుతో సత్కరిస్తున్నారు. అలాగే జ్ఞాపికను కూడా అందజేస్తున్నారు. వీటన్నింటినీ బీజు దత్తాది గారు స్పాన్సర్ చేశారు. ఇతరులను దాతగా వారికి ఈ సందర్భంలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణ ఒకటో గర్భ అధ్యక్షులు నూకల నారాయణ గారు, మంత్రి అశోక్ గారు, ఆర్మూర్ పట్టణ ఒకటో తరఫు అధ్యక్షులు నూకల నారాయణ గారు, రెండో తరఫు అధ్యక్షులు బండి అనంతరావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాజశేఖర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. బండి అనంతరావు గారు రెండవ తరఫు అధ్యక్షులు, అలాగే చిత్ర యజ్ఞేష్ గారు మూడవ తరఫు అధ్యక్షులు, రుద్ర రాజేశ్వర్ గారు నాలుగవ తరఫు అధ్యక్షులు, కట్కం నరేందర్ గారు ఐదవ తరఫు అధ్యక్షులు, మేక మోహన్ దాస్ గారు ఆరవ తరఫు అధ్యక్షులు, సర్వోత్సవ గణపతి గారు ఏడవ తరఫు అధ్యక్షులు, కొక్కుల రమాకాంత్ గారు ఎనిమిదవ తరఫు అధ్యక్షులు. ఆర్మూర్ పట్టణం సంఘం ఒకటి పక్షాన మరి ఎనిమిది తరఫుల అధ్యక్షులు మరి ఒకరొకరుగా వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. పద్మశాలి ఐక్యత.
శిల్పరం రాజేశ్వర్ విశాఖ కాలనీ, పడాల సుదర్శన్ తిరుమల కాలనీ, గుండపల్లి నర్సయ్య మామిడిపల్లి ఒకటి అధ్యక్షులు, ఎడల్లి శ్రీనివాస్ గారు మామిడిపల్లి రెండు అధ్యక్షులు, ఎర్రం శ్రీనివాస్ గారు పెరికిట్ అధ్యక్షులు, చెల్మిల జీవన్ గారు పెరికిట్ ఒకటి అధ్యక్షులు. వీరందరూ ఒక్కరొక్కరుగా వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చాలుతో సత్కరిస్తున్నారు, అలాగే జ్ఞాపకం చేస్తున్నారు, బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పట్టణంలోని పట్టణ సంఘాలు ఒకటి రెండు అధ్యక్షుల సన్మానిస్తున్నారు, తప్ప సంఘాల అధ్యక్షులను వారికి శాలతో సత్కరిస్తూ జ్ఞాపకం అందజేస్తూ మరి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. నరేంద్ర గారికి శాలతో సత్కరిస్తూ జ్ఞాపకం అందజేస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆర్మూర్ తర్ప సంఘాల అధ్యక్షులు, అధ్యక్షులు లేని ఎడల మరి కార్యదర్శి వచ్చి మరి సన్మానాన్ని అలాగే పట్టణ అధ్యక్షులు అక్కల శ్రీనివాస్ గారు, గుజ్జడి రామ్ గారు కూడా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి మనోహర్ గారు గుండపల్లి నరసయ్య గారు మరి ఎమ్మెల్యే గారు గురుదేవులు వారికి సాష్టంగా పాద పద్మాలకు ప్రణమిల్లి వారు ఆశీర్వదిస్తున్నారు. అర్జుడు బాబు నారా ప్రసాద్ చెప్పండి సార్. నారా వారికి చాలాతో సత్కరిస్తూ ఈ శుభ సందర్భంలో మరి జ్ఞాపకం అందజేస్తున్నారు. అలాగే అంబల శ్రీనివాస్ గారు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు, మరి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మరి మొదటి సన్మానం నిర్మించాలని ఆకాంక్షిస్తూ సన్మానిస్తున్నారు. అలాగే గుజ్జేటి రాము గారు ఆర్మూర్ పట్టణ సంఘం రెండు అధ్యక్షులు, గుజ్జేటి రాము గారు రావాలి ప్లీజ్. శ్రీనివాస్ గారు తరపు సంఘం అధ్యక్షులు, కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు పన్నున్న పక్కన పెట్టి మనందరి ఆత్మీయత కొరకు మరి వచ్చినందుకు మరి ఇదంతా ఏర్పాటు చేసి కర్త కర్మ క్రియగా మరి బొడ్డు గంగాధర్ గారికి శాలతో సత్కరిస్తూ జ్ఞాపకం అందజేస్తున్నారు, బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యువకర విజయ్ కుమార్, యువకర విజయ్ కుమార్ గారు మరి పిచ్చు దేపాటి గారు వారు కూడా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్ప సంఘాల అధ్యక్షులు, గ్రామ సంఘాల అధ్యక్షులకు మరి ఎమ్మెల్యే గారు చాలుతో సత్కరిస్తూ మరి జ్ఞాపకం అందజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే పోతు నర్సయ్య మాజీ మండల అధ్యక్షులు వారు కూడా ఈ చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. విజయన్నకు మరి ఇక్కడ 10% ల్యాండ్ ఇచ్చి మాకు ఎంతో చేయూతగా నిలిచినటువంటి మరి ప్రముఖమైన వ్యక్తి, జాగృతి జిల్లా కన్వీనర్ గౌరవనీయులు విజయన్న గారికి మరి శాలతో సత్కరిస్తున్నారు. సీనియర్ నాయకులు మరి ఎమ్మెల్యే గారికి ఆత్మీయ మిత్రుడు మరి వన్నెల్లి సంతోష్ గారు కూడా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాజీ ఎంపీపీ పోతు నరసన్న గారికి శాలతో ప్లీజ్ ఎక్కడ